రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీ నమస్తే దత్తా గారు నమస్తే అమ్మ దత్త మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము ఇల్లు కట్టుకోవాలని ప్రారంభిస్తూ ఉంటారు ఫైనాన్షియల్స్ కి సంబంధించి కొన్ని ఇబ్బందుల వల్ల ఇల్లు సగంలోనే ఆగిపోతూ ఉంటుంది మరి వాటికి మనం స్వప్నంలో చూసుకున్నట్టయితే మన కళల ద్వారా మనకి ఏమైనా సంకేతాలు తెలుస్తాయి ముందుగా జాగ్రత్త పడడానికి మరి ఇంటికి సంబంధించి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అంటారు శ్రీమాత్రే నమ సర్వమంగళ మంగళమాంగళ్యే శివే సర్వార్ధసాదికే శరణ్యే త్రి దేవి నారాయణి నమోస్తుతే చాలా మంచి ప్రశ్నమ్మా అయితే మనకి ఈ విధంగా చూసుకుంటే దీన్ని గృహము అంటారనమాట గృహము స్వప్నం అనేది ఉంటుంది సహజంగా గృహము గురువు అదే విధంగా గుడి ఈ మూడు పరంగా ఒక్కొక్క స్వప్నానికి ఒక్కొక్క సంకేతం ఉంటుంది అనమాట అంటే చాలా మంది ఏంటంటే కొంతమందికి గుడి స్వప్నంలో వస్తుంది గుడి స్వప్నంలో రాగానేమో ఆలోచన వస్తుందంటే అంటే నాకు టెంపుల్ బాగా వచ్చిందండి గుళ్ళు బాగా కల్లోకి వస్తూ అంటారు చాలా మంచిదమ్మా అయితే మంచి కలకలలాడుతున్న గుడి కల్లోకి వచ్చింది అనుకోండి వాళ్ళ యొక్క గృహానికి సంబంధించింది ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అన్నిట్లో బాగుంటుంది గృహ సంబంధమైనవి అన్నిట్లో యోగం కలుగుతుంది తీసుకున్న స్థలం అవ్వచ్చు ఇల్లు అవ్వచ్చు అన్నింటిలో కూడా ఏ ఆటంకాలు లేకుండా అన్నింటిలో కూడా దిగ్విజయంగా సాధిస్తారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అంటే కొంతమంది గృహం కట్టేటప్పుడు గుడి కనుక స్వప్నంలో కనపడితే ఈ ఈ యొక్క ప్రభావం ఉంటుంది అయితే అదేవిధంగా గృహం కట్టేటప్పుడు సహజంగానే కొన్ని కొన్ని కళలు మంచి చెడు రెండు ఉంటాయమ్మా గృహం కట్టేటప్పుడు పాత గుడి కనుక కల్లోకి వస్తే అదేవిధంగా గుడి కనుక స్వప్నంలో కనుక పాత పడినట్టు కల్లోకి వచ్చిన ఎప్పుడు కూడా ఆ యొక్క అన్ని ఆటంకాలు కలుగుతుంటాయి ఇల్లు కట్టేటప్పుడు కూడా ఆటంకాలు కలగడం అదేవిధంగా కొంతమంది చూస్తూ ఉంటాం గృహంలో ఏంటంటే ఇల్లు కట్టేటప్పుడే కొంతమంది చనిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది అవన్నీ కూడా పాతపడిన దేవాలయాలు కనుక స్వప్నంలో వస్తే అలాంటి అశుభ సూచికలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏంటంటే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది అయితే వీటన్నిటికీ కూడా గురువు ఎవరైనా సరే గురువు స్వప్నంలో కనపడి మంచి మార్గం తెలియచేస్తే కనుక అది నిజమవుతుంది అంటే సహజంగా కొంతమందికి ఏంటంటే తెల్లవారుజాములో స్వప్నంలో కనపడి గురువు ఏం చేస్తుంటారంటే గురువుగా అంటే దత్తాత్రేయ స్వామి అవ్వచ్చు లేదంటే వాళ్ళ యొక్క స్వగురువు అవ్వచ్చు అదేవిధంగా పరమ గురువు అవచ్చు అంటే మనం చూసుకుంటే గనక ప్రతి ఒక్కరూ మనకి ఎవరైతే మంచి చెబుతారో అదేవిధంగా మంచిగా మార్గాన్ని ప్రదర్శిస్తుంటారో వాళ్ళు కనుక స్వప్నంలో కనపడి ఈ విధంగా దానం చెయ్యి ఈ విధంగా నీ దగ్గర ఉన్నది పది మందికి పంచు అదేవిధంగా అన్నదానం చేయి అని చెప్పి స్వప్నంలో గనక గురువు ఏదైతే చెప్తే అది చేస్తామో ఖచ్చితంగా ఏ అయితే ఆటంకాలు ఉంటాయో అవన్నీ కూడా నివారణ కలుగుతుంది ఇప్పుడు గృహం ఉందనుకోండి ఆగిపోయే అవకాశం ఉంది ఆగిపోయింది అనుకోండి గురువు స్వప్నంలో కనపడి ఈ విధంగా చేసుకో అది సక్సెస్ అవుతుందని చెప్పి కనుక చేస్తే ఖచ్చితంగా సాధిస్తా ారు అన్నిట్లో విజయం సాధిస్తారనమాట గురు ఉపదేశం లేకుండా ఏది పనిచేయదు అలాంటిది గురువు గనక స్వప్నంలో కనపడి చిన్న చిన్న శుభ సూచకాలు చెప్తే కనుక మంచి శుభమైన ఫలితం వస్తుందనమాట అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే మనకి దేవుడు కోపం వచ్చినా గురువు కాపాడగలుగుతాడు కానీ మా గురువు కోపం వస్తే దేవుడు కూడా కాపాడలేడు అంత గొప్ప ఎందుకంటే గురువు అనేది మెయిన్గా చాలా ముఖ్యం అనమాట అందుకే ఎవరిని పడితే వాళ్ళని మనం చాలా మంది కామెంట్స్లో కూడా గురువు గారు అంటుంటారు సహజంగా నన్ను గురువుగారు అనే పిలవద్దని చెప్తాను ఎందుకంటే గురువు అనేది చాలా గొప్ప విషయం చాలా ప్రాముఖ్యత కలిగింది ఎందుకంటే మనం ఎప్పుడు కూడా విద్యార్థుల ఎంత నేర్చుకున్న ఇంకా ఏదో నేర్చుకోవాలనుకుంటూనే ఉంటాం కానీ గురువు అంటే అది మహాస్థాయిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి గురువు గనక స్వప్నంలో మనకి దత్తాత్రేయ స్వామి అవ్వచ్చు లేదంటే మనకి ఎవరైనా సరే స్వప్నంలో గురువుగా కనపడి మనకి మంచి మార్గాన్ని ప్రదర్శిస్తే మంచి మార్గాన్ని మనకి చూపిస్తే కనుక ఆ విధంగా చేయండి దానం కానీ ధర్మం కానీ చేస్తే కనుక సత్ఫలితాలు శీఘ్రంగా వస్తాయి గురువు గనక స్వప్నంలో కనపడి మంత్రం కనుక ఉపదేశం ఇస్తే అది తపస్సు చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది చాలామంది ఏమంటే అలా జరుగుతుందంటే నా దగ్గరికి చాలామంది వచ్చారు వాళ్ళల్లో కొంతమందికి ఖచ్చితంగా కంచి పరమాచార్య స్వామి వారు వారి స్వప్నంలో కనపడి మంత్రాలు ఉపదేశం ఇవ్వడం జరిగింది ఆయన నన్ను వచ్చి కలిశారనమాట అంటే అలా ఎందుకు జరిగిందంటే గురువు అనే సూచన అనేది చాలా అద్భుతమైందమ్మ గురు మార్గం చాలా గొప్పది కాబట్టి గురువు కానీ గుడి పాతపడిన గుడి కానీ ఇలాంటివి కొన్ని శుభ అశుభాలు రెండు వస్తుంటే దాన్ని మనం ఎలా తీసుకోవాలి అనేది మెయిన్ ముఖ్యం అశుభ సూచికం అనేది వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ పాతపడిన గుడి కనుక స్వప్నంలో వస్తే ఉదయం నిద్ర లేచిన తర్వాత మనం వెళ్ళిన దేవాలయం ఏదైనా సరే ఆ దేవాలయంలో ప్రతి నిత్యము కొంతమంది దేవాలయంకి వెళ్తుంటారు ఆ దేవాలయంలో ఏదో చిన్న ద్రవ్యం లోపం ఉంది కాబట్టి ఆ ద్రవ్యం మనం అందిస్తే ఉపయోగపడుతుందని ఆలోచించాలి ఎప్పుడు కూడా అంటే గుళ్ళో ఏదైనా కర్పూరం తగ్గింది లేదంటే ఆయిల్ తగ్గింది అనుకోండి లేదంటే ఏదైనా సరే గుడికి సంబంధించింది ఏదైనా ఏదో ఒక లోతు ఉంది అది భగవంతుడు మన ద్వారా అడుగుతున్నారు అని చెప్పి ఆలోచించి మనం చేస్తే మంచి ఫలితం వస్తుంది అది ఏదైనా సరే అమ్మా అంటే గుడేనే కాదు ఎవరి యొక్క భక్తి వాళ్ళకు ముఖ్యం అదేవిధంగా ఎవరి యొక్క తత్వం వారికి ముఖ్యం అదే ఏ క్యాస్ట్తో సంబంధం లేదు ఎవరికైనా సరే వాళ్ళ యొక్క ఇప్పుడు కొంతమందికి మసీద్ వచ్చింది అనుకోండి కొంతమంది చర్చి ఎట్లా కల్లోకి వచ్చింది అనుకోండి అంటే వాళ్ళ యొక్క భగవంతుడు వాళ్ళని కోరుకుంటున్నాడు ఈ విధంగా మనకి ఈ దానం చెయ్యి ఈ విధంగా ఇవి చెయ్యి అదేవిధంగా ఇది ఈ లోతుంది ఈ లోటు ఉంది కాబట్టి దీన్ని నువ్వే ఖచ్చితంగా ఏదో ఒక విధంగా నీ వంతు సహాయం నువ్వు చెయ్యి అని చెప్పి ఆ స్వప్నంలో అలా కనపడుతూ ఉంటాయి అనమాట కాబట్టి స్వప్నంలో కనపడినవన్నీ కూడా మనకి ఆ దోషాలు పోవడానికి ఈ చిన్న చిన్న ద్వారానే మనం సుఖ సంతోషాలతో ఉండొచ్చు ఒకవేళ గురువు కోప ఇచ్చినట్టు గురువు మనల్ని తిడుతున్నట్టు కళ్ళ వస్తే మన ఎవరైతే గురువు ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి అది గురువు గారిని ఖచ్చితంగా కూడా ప్రాధాయపడి ఆయన దగ్గర ఏదైనా సరే మంచి ఆశీర్వాచనం తీసుకోవాలి అప్పుడు మనకి మంచి జరుగుతుందనమాట దత్తగారు మంది అడుగుతుంది ఏంటి అంటే స్వప్న కళల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు గణపతి ఆరాధన అని మీరు చెప్పారు ఇఫ్ ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో మనకి చెడు కళలు వస్తూ ఉంటాయి అలాంటి నుంచి బయటపడడం చాలా చాలా టైం పడుతుంది మరి ఆ గణపతి ఆరాధన ఎన్ని రోజులు చేయాలి ఏ రోజు చేస్తే బాగుంటుంది అంటారు చాలామంది డౌట్ అడిగారు తనకి ఏం చెప్తారు గణపతి ఆరాధన పదకొండు రోజుల పాటు చేస్తే మంచి ఫలితం వస్తుందమ్మా ఆ పదకొండు రోజులు కూడా గరికతో చేయమని చెప్పాం కాబట్టి పదకొండు రోజులు కూడా శ్రద్ధగా ఖచ్చితంగా ఎప్పుడూ కూడా మంచి మనఃపూర్వకంగా భక్తి శ్రద్ధలతో కనుక ఆచరిస్తే సత్ ఫలితం శీఘ్రంగా వస్తుంది అయితే ఈ విధంగా ఒకవేళ గురు స్వప్నం మనం చెప్పుకున్నట్టుగా గుడి స్వప్నం గృహస్వప్నం గృహంలో కనుక పాత పడిపోయిన ఇల్లు కల్లోకి వస్తే కనుక వీళ్ళు ఏదైతే స్థలం తీసుకున్నారో ఆ స్థల సంబంధమైన చిన్న చిన్న దోషాలు ఉంటాయి దానికి పరిష్కారం ఏం చేయాలంటే అక్కడ దగ్గరున్న దేవాలయంలో వచ్చు లేదంటే ఏదైనా దేవాలయంలో వారికి తగ్గట్టుగా అంటే దేవాలయంలో ఏదైతే కట్టు కట్టుబడి జరుగుతుంటుందో దానికి సంబంధించింది దానం చేయండి దానికి సంబంధించింది అదేవిధంగా కొంతమంది గుళ్ళలో అన్నదానం జరుగుతుంటుంది అన్నదానం వృద్ధాశ్రమంలో అయినా సరే ఎక్కడైనా సరే వీళ్ళు అమావాస్యకు కానీ పౌర్ణమికి కానీ అమావాస్యకైనా సరే అన్నదానం చేయండి గృహం కనుక ఆటంకాలు కలుగుతుంటే పితృదేవతా సంబంధమైన దోషం పోవడానికి పితృ సంబంధమైన అనుగ్రహం పొందటానికి పది మందికి భోజనం పెడితే కనుక అన్నిటికన్నా మించింది ఏం లేదు అన్నదానం కాబట్టి అన్నదానం చేసి పది మందికి అన్నదానం చేస్తే మంచి ఫలితం దత్తా చాలా మంది అడుగుతుంది ఏంటి అంటే ఫోన్ కాల్ కాకుండా డైరెక్ట్ గా మా సమస్యని మా దత్తగారితో చెప్పుకొని సమస్యకి పరిష్కారం డైరెక్ట్ గా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఆ దత్తారు డైరెక్ట్ గా కలుస్తారా ఆ ఛాన్స్ ఏమైనా ఉంటుందని అడుగుతున్నారు సో మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఎక్కువ శాతం అమ్మా నేను వాస్తవంగా అపాయింట్మెంటే పెట్టలేదు కారణం ఏంటంటే నేను ఖచ్చితంగా ఎక్కువ శాతం అనుష్ఠానం అంటే జపంలోనే ఎక్కువ ఉంటాను ఎందుకంటే నేను ఒకరికి తెలియచేయాలంటే ముందు నాకు అన్నీ కూడా అవగాహన ఉండాలి ఖచ్చితంగా అవగాహన లేకపోతే నేను ఎవరికి చెప్పలేను ఆ అవగాహన ఎలా వస్తుంది నేను ఒక జపం కానీ ఏదైనా తపస్సు ఆచరిస్తూ ఉంటేనే వస్తుంది కాబట్టి ఏంటంటే దానికి ప్రత్యేకించి ఒక సమయం పెట్టాను అది కూడా మధ్యాహ్నం రెండింటి నుంచి నాలుగింటి లోపే ఆ సమయం అనమాట ఎవరికైనా సమయం ఖచ్చితంగా అవకాశం ఉంటే బయట బయట ఊర్లలో ఉన్నామండి అనుకుంటే రెండు రోజులు లేట్ అయినా పర్లేదు డైరెక్ట్గా వచ్చి కలవండి దానికి ఇంత డబ్బులు అంత డబ్బులు అని కాదమ్మా వచ్చి డైరెక్ట్గా కలిసి వాళ్ళ సమస్య అనేది దానికి పరిష్కారం దొరికి వాళ్ళు ఆ శ్రద్ధగా ఆచరిస్తుంటే దానికే సత్ఫలితం తొందరగా ఉంటుంది ఫోన్లో చాలా కష్టం ఎందుకంటే నేను చాలా వరకు కూడా నా జపం నేను చేసుకోవాలనుకుంటాను కాబట్టి ఎక్కువ జపంలోనే ఉంటాను కాబట్టి కాబట్టి ఎవరు ఇబ్బంది పడద్దు నాకు ఫోన్లు చేయొద్దు ఫోన్లు చేసి చాలా మంది ఇబ్బంది పడిపోతారు కాబట్టి వాళ్ళందరినీ నేను చెప్పేది ఏంటంటే చిన్న చిన్న రెమెడీస్ ద్వారా సుఖంగా ఉండండి హాయిగా ఉండండి పెద్ద సమస్య మేము తట్టుకోలేకపోతున్నాం అన్నప్పుడే ఒకసారి ఈ నెంబర్కి ఫోన్ చేయండి మచ్ ఓం శ్రీ దత్తాయన్మ ఓం శ్రీ దత్తాత్రేయమహ సో చూసారు కదా ఎవరైనా సరే అంటే ఫోన్లో సమస్యను చెప్పుకున్నంత మాత్రాన అది ఎగ్జాక్ట్గా జరుగుతుందన్నది గ్యారెంటీ లేదు ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక డైరెక్ట్గా కొన్ని ఒక టూ త్రీ డేస్ లేట్ అయినా పర్లేదు డైరెక్ట్గా మా దగ్గరకు వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే మీ యొక్క పరిస్థితిని బట్టి మీ సమస్యని బట్టి పరిష్కారం చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు సో ఎవరైనా సరే దత్తాగారిని కనుక కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే కింద స్కూలుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ